నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల ఈరోజు సీనియర్ సిటిజన్సు చట్టం వచ్చినా కూడా ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనే అంశం మీ ముందు తేవాలని ఈ వీడియో చేస్తున్నాను మీ అందరికీ తెలుసు రెండు వేల ఏడులోని భారత ప్రభుత్వము ఒక చట్టం తీసుకొచ్చింది ఏదంటే వయోవృద్ధులని పేరెంట్స్ సీనియర్ సిటిజెన్స్ని నెగ్లెక్ట్ చేస్తున్న పిల్లలైతేనేంటి బంధువులైతేనేంటి వాళ్ళ మీద చర్య తీసుకుని మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడానికి ఈ చట్టం తీసుకురావడం జరిగింది దీన్నే ఈ చట్టం పేరు ఏంటంటే ది మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజెన్స్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ దీని ఉద్దేశం నుంచి ఏంటి ఎవరైనా సరే పిల్లలు అరవై అంతకంటే ఎక్కువ దాటిన తల్లిని తండ్రిని తర్వాత చుట్టాలు ఆ తల్లి పిల్లలు లేకపోతే దగ్గర బంధువులుని మెయింటైన్ చేయకుండా నెగ్లెక్ట్ చేస్తే ఈ చట్టం వాళ్ళని కాపాడడానికి చేయబడింది బాగుంది చాలా చక్కగా ఉంది ఈ చట్టం ఎందుకంటే అంతకుముందు ఈ చట్టం రాకముందు తల్లిదండ్రుని నెగ్లెక్ట్ చేస్తే సిఆర్పిసిని అనుసరించి వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసిని అనుసరించి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసేవారు చాలా ఏళ్ళు కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చేది మెజిస్ట్రేట్ కోర్టులో తిరగాల్సి వచ్చేది ఆ తర్వాత సమ్మన్స్ అని నోటీసులు అని ఎవిడెన్స్ అని అట్లా తనతో అడ్వకేట్ని పెట్టుకొని సంవత్సరాల సంవత్సరాలు తిరగబడితే అవన్నీ లేకుండా ఈ చట్టం రెండు వేల ఏడులో మంచి ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ చట్టం యొక్క గొప్పతనం ఏంటంటే ఇందులో కోర్టు ఫీజు లేదు ఇందులో మీరు అడ్వకేట్ని పెట్టుకునే అవసరం లేదు దీనికి ఒక ప్రొఫార్మా అంటూ లేదు కేవలం మీ మనసులో మాట మీరు ఏ విధంగా బాధపడుతున్నారు అని చెప్తే ఆ నోటీస్ ఫామ్స్ కూడా కోర్టే పంపిస్తుంది ఇక్కడ కోర్ట్ ఏంటి ఈ ఇది ఈ ఎంక్వైరీ చేసేది కోర్టు కాదు ట్రిబ్యునల్ ఈ ట్రిబ్యునల్ ఎక్కడ ఆర్డీఓ తమ పరిధిలో ఉన్న ఆర్డీఓనే ఈ కోర్ట్ అని అంటారు ట్రిబ్యునల్ అంటారు దాని చైర్మన్ ఆర్డీఓనే అన్నీ బాగా ఉన్నాయి త్వరగా తొంభై రోజుల లోపల కేసు వేసిన వెంటనే డిస్పోజల్ చేయాలని రూల్ పెట్టారు ఆ సెక్షన్లోనే ఉంది కానీ అమలు పరుస్తున్నారా ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఆర్డీఓ చైర్మన్ అంటే ట్రిబ్యునల్ చైర్మను జడ్జిమెంట్ ఇచ్చాక ఆ జడ్జిమెంట్ని అదర్ సైడ్ అంటే పిల్లలు కానీ బంధువులు కానీ పాటించకపోతే ఏ చర్యలు తీసుకుంటారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ చట్టం చేస్తూ ఆయా రాష్ట్రాలకి కొన్ని పవర్స్ ఇచ్చింది రూల్స్ ఫ్రేమ్ చేయమని ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రాల్లో ఉండేటప్పుడు ఏవో కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశారు అవి అస్తవ్యస్తంగా ఉన్నాయి ఆ రూల్స్ కూడా సరిగ్గా లేవు ఇప్పుడు ఈ ఆర్డీఓ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అది ఇంప్లిమెంట్ చేయకపోతే ఏం యాక్షన్ తీసుకుంటారు సివిల్ కేస్ అయితే ఇంప్లిమెంట్ చేయకపోతే వాడి మీద ఈ ఈపీ వేస్తారు ఎగ్జిక్యూటివ్ పిటిషన్ ఆర్డర్ ట్వంటీ వన్ కింద సిపిసి ఏదో వాళ్ళ ఈ ప్రాపర్టీ అటాచ్మెంటో ఒకవేళ ప్రాపర్టీ అటాచ్ లేకపోతే వాడిని సివిల్ ప్రిజన్కి పంపించడము ఒకవేళ ఇంజెన్షన్ వాయులేట్ వేస్తే వాడిని పనిష్మెంట్ కింద సివిల్ నుంచి పంపించడము అదేవిధంగా హైకోర్టు ఆర్డర్లు ఎవరైనా ధిక్కరిస్తే కంటెంట్ ఆఫ్ కోర్ట్ కింద వేయచ్చు కానీ ఇక్కడ ఏమీ చేయడానికి రావట్లేదు ఆ రూల్స్ సరిగ్గా ఫ్రేమ్ చేయలేదు మన తెలంగాణ రాష్ట్రం అది రూల్స్ ఫ్రేమ్ చేసి ఎన్నిసార్లు మొత్తుకొని ఇప్పుడు ఒక చిన్న సామెత ఉంది దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఉన్నట్టు భారత ప్రభుత్వం చట్టం బాగా తీసుకొచ్చింది కానీ ఇంప్లిమెంట్ చేయడానికి సరి అయిన రూల్స్ పాటించట్లేదు ఈ ఇంకొకటి ఇక్కడ ఈ వయోవృద్ధుల సొంత ప్రాపర్టీని ఎవరైనా ఇల్లీగల్గా మభ్యపెట్టి మోసం చేసి బ్లాక్మెయిల్ చేసి చేసుకుని వాళ్ళని ఇంట్లో చల్లగొట్టేస్తే అటువంటి రాతపూర్వకమైన గిఫ్ట్ డీడ్ కానీ సెల్ డీడ్ కానీ మాటిగా డీడ్ కానీ పార్టీషన్ డీడ్ కానీ రిలిక్విషన్ డీడ్ కానీ అవన్నీ వాయిడ్ కింద డిక్లేర్ చేసే అర్హత కలిగి ఉంది ఈ ట్రిబ్యునల్ కానీ చేస్తుందా దానికి రూల్ ఫ్రేమ్ చేయాలి మరి తెలంగాణ ప్రభుత్వం రూల్ ఫ్రేమ్ చేయట్లేదు అదేవిధంగా ఈ వృద్ధులు వాళ్ళ ఇంట్లోని కొడుకు కానీ కోడలు కానీ కూతురు కానీ బంధువులు కానీ అక్రమంగా అన్యాయంగా వీళ్ళకి ఇష్టం లేకుండా ఉండి వీళ్ళని అరాస్ చేసి ఇంటికి ఇంట్లోంచి పొమ్మంటే వాళ్ళు పోకపోతే వాళ్ళ మీద ఎవిక్షన్ చేయడానికి ఈ ఆర్డీఓకి ఈ ఈ ట్రిబ్యునల్ అర్హతలు ఇచ్చింది అవి పా ఆర్డర్ పాస్ చేసిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళకపోతే వీళ్ళని ఏమైనా చర్య తీసుకుంటున్నారా మళ్ళీ ఇక్కడ అడ్డేంటంటే ఏంటంటే రూల్స్ ఫ్రేమ్ చేయలేదు ఆ చట్టంలో చెప్తున్నా కూడా ఈ ట్రిబ్యునల్కి పవర్ ఉంది అక్రమంగా అన్యాయంగా నివసిస్తున్న వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళగొట్టచ్చు వాళ్ళని ఈ ఈ వృద్ధులని కాపాడచ్చు అని చెప్తున్నా కూడా ఆర్డర్ ఇచ్చినా కూడా ఆర్డర్ ఇంప్లిమెంట్ కాకుండా వాళ్ళని వెళ్ళగొట్టడానికి ఇక్కడ రూల్స్ ఫ్రేమ్ చేయలేదు కాబట్టి దీనికి పబ్లిక్ ఇంట్రిగేషన్ ఇంటిగేషన్ ఒకటి తయారు చేయబోతున్నాము ఎందుకంటే అతి త్వరగా ఎందుకంటే వయోవృద్ధులు ఎంతకాలం బతుకుతారు సమ సొంత ఇంట్లోనే మేము మేమే సెకండ్ గ్రేడ్ సిటిజన్గా ఉండాలంటే ఎంత అన్యాయం మా ఇంట్లో మేము ఉండకూడదా అది చట్టం తీసుకొచ్చింది మా ఇంట్లో మేము నివసించడానికి మా ప్రాపర్టీ మేము ఎంజాయ్ చేయడానికి మమ్మల్ని ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తే మెయింటైన్ చేయడానికి ఒకవేళ మెయింటైన్ చేయకపోతే తగిన చర్యలు ఏ విధంగా ఉంటాయని చట్టం చెప్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆ రూల్స్ ఫ్రేమ్ చేయట్లేదు అది రాష్ట్ర ప్రభుత్వానికి ఫ్రీడమ్ ఇచ్చింది అటువంటి రూల్స్ ఫ్రేమ్ చేయండి ఒకవేళ జడ్జిమెంట్ వైలేట్ చేస్తే ఏ విధంగా పనిష్ చేయాలని రూల్స్ ఫ్రేమ్ చేసే చెయ్యండి ఒకవేళ ఏ విధంగా ఇంట్లోంచి పంపించడానికి ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళకపోతే ఆ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయకపోతే ఏ చర్యలు తీసుకోవాలి అని రూల్స్ ఫ్రేమ్ చేసుకోండి అన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పెడచేవిని పెట్టి ఈరోజు దాకా రూల్స్ లేదు దానివల్ల ఎంతోమంది వయో వృద్ధులు జడ్జిమెంట్ వచ్చినా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి నోచుకోక ఉట్టిగా అలా పడి ఉన్నారు ఏంటి ఎవరు అడగాలి ఎవరు అడుగుతారు వీళ్ళని ఎవరు కాపాడుతారు కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తల్లిదండ్రి వృద్ధ వయో వయోవృద్ధులని కాపాడడానికి ఇప్పటికైనా సరే ఇమీడియట్గా రూల్స్ ఫ్రేమ్ చేయండి ఇంప్లిమెంట్ చేయడానికి ఏదైనా చక్కటి మార్గం చూపించండి ఎవరైనా అన్యాయంగా అక్రమంగా వీళ్ళ ప్రాపర్టీలో నివసిస్తే అన్యాయంగా ఉంటే వాళ్ళని వెళ్ళగొట్టడానికి ఏ ఎటువంటి చర్యలు చట్టం వచ్చినా కూడా మీరు ఎందుకు ఫ్రేమ్ చేయట్లేదు ఇమీడియట్గా చెయ్యండి ఎవరైనా సరే ఇల్లీగల్గా గిఫ్ట్ డ్యూట్ కానీ ఇంకేదైనా ఏదైనా ట్రాన్స్ఫర్ డ్యూట్లు కానీ మబ్బి పెట్టి చేసుకుంటే అవి క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నాలు చేయండి దాని రూల్స్ ఫ్రేమ్ చేయండి మా ప్రభు అంటే ఎవరూ పట్టించుకోకపోతే ఎవరిని అడుగుతారండి కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇమీడియట్గా రూల్స్ ఫ్రేమ్ చేయాలని అందరితో తరఫున సీనియర్ సిటిజన్ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకవేళ మీరు మా మాటల్ని పెడచెవులు పెట్టుకుంటే మాకు గత్యంతరం లేక హైకోర్టుకే అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది పబ్లిక్ ఇంట్రేషన్ నువ్వు హైకోర్టు వారిని రిక్వెస్ట్ చేసి అయ్యా ఈ చట్టం వచ్చింది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది మంచిదే ఉన్నా కూడాను రాష్ట్ర ప్రభుత్వం సరైన రూల్స్ ఫ్రేమ్ చేయట్లేదు దయచేసి డైరెక్షన్ ఇవ్వండి రూల్స్ ఫ్రేమ్ చేయడానికి ఇది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడానికి మీరు దోహదపడుతుంది ఇది కాస్త మీరు ఇందులో చేసుకోవాలి అని ఇంకా రిక్వెస్ట్ చేయడం తప్ప ఏం చేయలేకపోతున్నాం ఎన్ని నాళ్ళు వెయిట్ చేశాము రిప్రజెంటేషన్స్ ఇచ్చారు చాలామంది సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రిప్రజెంట్ ఇచ్చారు కన్సర్న్ అథారిటీస్కి ఈరోజు దాకా ఏది చేయట్లేదు కాబట్టి ఈ వీడియో ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వానికి మనకి విన్నవించుకుంటుంది అంటే సీనియర్ సిటిజన్స్ వాళ్ళ ఆస్తులు కాపాడడానికి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడడానికి వాళ్ళని హ్యాపీగా బతకడానికి ఇమీడియట్గా సరి అయిన రూల్స్ మీ చట్టంలో చెప్తున్న రూల్సే అందులో ఒక్క చట్ట ఒక్క రూల్ కూడా మీకు విరుద్ధంగా చేయకండి మాకు ఆ రూల్స్ ఫ్రేమ్ చేసి ఈ చట్టాన్ని సరైన పద్ధతిలో ఇంప్లిమెంట్ చేయడానికి మీరు దోహదపడాలని ఇంప్లిమెంట్ చేయడానికి మీరు సహకరించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు వెనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి